నమస్తే, నా పేరు డాక్టర్ హరికాంత్ పూరిక. నేను ఇక్కడ ఉద్యాన శాస్త్రవేత్తగా చేస్తూ ఉన్నాను. సో ఫల పరిశోధన స్థానంలో మామిడి పరిశోధన గురించి ఎక్కువగా చేస్తూ ఉన్నాం. సో ఇందులో దాదాపు మనకి 500 వంగడాలు మనకి లభ్యంలో ఉన్నాయి. సో ఈ వంగడాల్లో ముఖ్యంగా మనము దశరి మరియు మన బంగనపల్లి, హిమాయత్, కేసర్ మరియు మల్లిక, ఈ రకాలని మనము రైతులకి ఎక్కువగా అందుబాటులో ఉంచాము. సో ఈ రకాలను చూసుకుంటే మీకు అత్యధికంగా మనకి ఎక్స్పోర్ట్ లో ఈ రకాలని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. మన మామిడి చూసుకుంటే మన 2 రాష్ట్రాలలో మామిడి అత్యధికంగా పండుతూ ఉంటుంది. సో అదే మామిడి, మన మామిడికి చాలా ధర ఉంది. సో మన మామిడికి మన ప్రపంచంలో చూస్తే మన మామిడికి ఉన్న ప్రఖ్యాతి వేరే ఏ మామిడికి ఉండదు. సో ఈ మామిడిని మనం ఇంకా ఎక్స్పోర్ట్ స్థాయిని పెంచాలి అనుకుంటే మనం రైతు క్షేత్ర స్థాయిలో ఎటువంటి పద్ధతులు పాటించాలి? సో ఇందులో మనము పంట కోసే ముందు, అంటే రైతు తన పంట కాత ముందుగా ఒక ప్రీ హార్వెస్ట్ ప్రాక్టీసెస్, అంటే కొన్ని గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అంటే తను తన క్షేత్రంలో తను ఖచ్చితంగా మన పంట కోసే ముందు ఎటువంటి మందు కానీ పిచికారి ఎటువంటి చేశాడు, ఏ విధంగా తను తన క్షేత్ర స్థాయిలో ఎరువులు ఎలా వేశారు అనే దాని గురించి రైతులు తెలుసుకోవాలి. ఆ వేసిన తర్వాత తన కోసే దశ నుండి, అంటే ఏదైతే పంట కోస్తున్నాడు అనే దశ నుండి మనము తగు జాగ్రత్తలు తీసుకుంటే, మన కాయని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా రైతు తన ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదగగలడు. మనం పంట కోసే సమయంలో మనం హార్వెస్టర్స్, అంటే మనము కోయడానికి గౌకలు మనకి లభ్యంలో ఉన్నాయి. ప్రతి రైతు ఈ గౌకల సహాయంతో కాతని కోయడం మంచిది. అదేవిధంగా ఈ ప్రతి పండు భూమి మీద, అంటే నేలపైన పడకుండా చూసుకోవడం తగు జాగ్రత్త చేయాలి. సో ఈ కాయల్ని, తీసుకున్న కాయల్ని రైతు మన చెట్టు దగ్గరనే పెట్టుకున్న మన 20 క్రేట్స్ లో, అంటే ఒకే పరిమాణంలో ఉన్న కాయల్ని ఒక లేయర్ గా అమర్చుకుంటే చాలా మంచిది. అదే కాయని మనము తొడిమెతో కట్ చేస్తే మనకి సొన అనేది కారకుండా ఉంటుంది. కాబట్టి ఈ సొన కారడం వల్ల మనకి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి రైతు మన గౌకలతో కోసే ముందు ఒక 5 నుండి 6 సెంటీమీటర్ల పైభాగం నుండి మన గౌకలతో కట్ చేసి తను ఒక లేయర్ గానే అమర్స్తే మంచిది. అదే విధంగా ఈ క్రేట్స్ చూసుకుంటే, మన బుట్టలు చూసుకుంటే, ఆ బుట్టల కింద మనము పేపర్, అంటే పేపర్ కటింగ్స్ కుషన్ మెటీరియల్ కోసం వాడుకుంటే మంచిది. ఇంకొక జాగ్రత్త, రైతు తన కాయల్ని ఒకదానిపైన ఒకటి అమర్చడం మంచిది కాదు. ఎందుకంటే కాయ ఎప్పుడైనా 2 కాయలు కానీ 2 మన పక్క పక్కన ఉన్నప్పుడు దానికి మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఫ్రూట్ కి మనము ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఫ్రూట్ బ్యాగింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అదే విధంగా మనం పేపర్ తో కూడా మనము బ్యాగింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ పంటని కోసిన తర్వాత మనకి ఫీల్డ్ హీట్, అంటే మనకి పంటలో ఉష్ణోగ్రత అనేది అత్యధికంగా ఉంటుంది. ఈ కాయని మనము మన పంట నుంచి మనము కోల్డ్ స్టోరేజ్ కి ట్రాన్స్పోర్ట్ చేసే ముందు మనం మన ఉష్ణోగ్రతని తగ్గించుకోవడం మంచిది. సో ఈ ఉష్ణోగ్రతని మనం సడన్ గా 12 డిగ్రీస్ సెల్సియస్ కి తీసుకుపోయే ముందు మనం దాని టెంపరేచర్ స్లోగా డౌన్ చేయడం చాలా మంచిది. సో ఈ టెంపరేచర్ ని మనం ఫీల్డ్ లెవెల్లో చూసుకుంటే మనము ఏదైనా నీడ కింద కానీ ఒక 20 నుండి 25 డిగ్రీస్ సెల్సియస్ ఉన్న రూమ్ లో కానీ ఉంచితే, ఒక రోజు ఉంచుకున్న తర్వాత దానిలో కాయలో ఉన్న హీట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో వేడితనాన్ని మనం పోగొట్టుకున్న తర్వాత మన కాయ మంచి దశలో, మంచి కాత అనేది, మంచి క్వాలిటీ అనేది మనకు లభ్యమవుతుంది. సో ఆ టెంపరేచర్ ని మార్చుకున్న తర్వాత, తగ్గించిన తర్వాత ఈ పంటని మనము త్వరగా మనము దగ్గరలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ కి పంపించినట్టయితే, ఆ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ లో ఒక 3 రకాలుగా, అంటే 3 దశలుగా దాన్ని కడిగిన తర్వాత, అంటే మొదటి దశ నీటిలో, 2వ దశ బెనోమిల్లో, 3వ దశ ప్రోక్లరస్ కెమికల్లో. సో ఈ విధంగా 3 దశల్లో మనము కాయని మనము క్లీన్ చేసుకున్న తర్వాత, దాన్ని ప్రతి కాయని మనము తుడిచిన తర్వాత దాన్ని మనము హాట్ వాటర్ ట్రీట్మెంట్, అదే ఏ దేశానికైతే మనం పంపిస్తున్నామో ఆ దేశానికి అనుకూలంగా, అదే మన సింగపూర్, మలేషియాలో చూసుకుంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్, మరియు జపాన్ వాళ్ళకి వేపర్ హీట్ ట్రీట్మెంట్, మరియు అమెరికాకి చూసుకుంటే ఇర్రేడియేషన్. సో ఈ 3 పద్ధతులు విధంగా మనకి ఏ దేశానికైతే మనం పంపిస్తున్నామో వాళ్ళకి అనుకూలంగా లభ్యమయ్యే మన దగ్గర ఉన్న ఇంటిగ్రేటెడ్ ప్యాక్ ప్రకారం మనం దాన్ని
కాయలని ఆ స్టేజ్కి పంపించిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్ అంటే కోల్డ్ రిఫర్ వ్యాన్స్, మనం పండించే పంటని మనము దాన్ని షెల్ఫ్ లైఫ్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఒక టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడం మంచిది. సో మామిడికి చూసుకుంటే మనకు 12 నుండి 13 డిగ్రీ సెల్సియస్ అనుకూలమైనది. మనం ఈ దశలో ఈ 12-13 టెంపరేచర్ ఉన్న రిఫర్ వ్యాన్స్ కానీ లేకపోతే కంటైనర్స్లో కానీ పెట్టి మనము విమానంలో పంపించడం కానీ, లేదు అంటే మన పడవలలో ఇదే టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకుంటూ పంపించడం కానీ మంచిది. ఏదైతే మామిడి చేరుకున్న తర్వాత దాన్ని మనము ఆ కాయ పరిమాణం బట్టి క్వాలిటీ బట్టి మనం రైపనింగ్ అనేది చేసుకోవడం మంచిది. సో ఈ రైపనింగ్ చేయాల్సిన దశ కూడా మనము టెంపరేచర్ అనేది మనము 13 డిగ్రీ సెల్సియస్ ఉన్న టెంపరేచర్ యొక్క కాయని మనం కొద్దిగా పెంచుకుంటే అంటే 23-24 టెంపరేచర్ దగ్గర పెట్టుకొని మనం రిలేటివ్ హ్యూమిడిటీ 95% రిలేటివ్ హ్యూమిడిటీ మరియు ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ 5% ఉంచుకొని మరియు ఇథఫాన్ గ్యాస్ ఒక 150 ppm కానీ 200 ppm లెవెల్లో కానీ ఒక 24 గంటలు పంపించుకున్న తర్వాత మనకు 4 రోజుల తర్వాత చూసుకుంటే మనం రైపెనింగ్ ఛాంబర్లో మన కాయ అనేది చుట్టూ అంటే మన మంచి కలర్ వచ్చినట్టుగా ఉంటుంది. సో ఈ కాయ చూసుకుంటే మీకు కాయ పైనే కాకుండా లోపల మనకు ఉన్న పల్ప్ కూడా మంచి కలరు మరియు మంచి టేస్ట్ మారడం జరుగుతుంది. సో ఈ కాయకున్న గిరాకీ మనం చాలా అత్యధికంగా ఉంటుంది. సో ఇటువంటి స్థాయిలో మనం రైతు ఎదగాలనంటే క్షేత్ర స్థాయిలో రైతులు తన పంటని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి అనే విధంగా మనం తెలుసుకుంటే మనం ప్రతి ఒక్క రైతుకి మన డబుల్ అనేది ఇన్కమ్, డబ్లింగ్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం తీసుకురాగలము.